రోజు విజయనగరం జిల్లాలో ప్రసిద్ధికి చెందినటువంటి శ్రీ రామ తీర్థం రామస్వామివారి యొక్క రామగిరి ఏదైతే ఉందో ఆ రామగిరి పైన ఉన్న ఆలయంలో మూల విరాట్టు ఏదైతే స్వామివారి విగ్రహం ఉందో దాన్ని మొన్న రాత్రి నాడు ముష్కరులు దొండగులు అపరిచితులు తెలియని వారు దాన్ని ధ్వంసం చేసి స్వామివారి శిరస్సు భాగాన్ని ఖండించి పక్కనే ఉన్న సీతజలగుండంలో విసిరివేయడం జరిగింది. అది మొన్న మధ్యాహ్నం సమయంలో మళ్ళీ తిరిగి లభించడం జరిగింది. మరి అలాగే ఈరోజు రాష్ట్రంలో ఈ సంఘటన మర్చిపోకముందే మరి నిన్న రాత్రి ఒక విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో ఒక అమ్మవారి యొక్క పాదాలని ధ్వంసం చేయడం, రాజమండ్రిలో సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేయడం, ఇది పూర్తిగా కొన్ని సంఘ విద్రోహ శక్తులు ముందస్తుగానే వారు కార్యాచరణను రూపుదిద్దుకొని ఇది పూర్తిగా ఒక ఉద్దేశపూర్వకంగానే హైందవ ధర్మాన్ని దెబ్బతీసే పరిస్థితుల్లోనే చేస్తున్నారనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. మరి అలాగే ఈరోజు రామతీర్థంలో ఏదైతే రామస్వామి వారి విగ్రహం ధ్వంసం జరిగిందో ఈ యొక్క ధ్వంసం విషయంలో జిల్లా యంత్రాంగం అంతా కూడా వారి వారి యొక్క పనులు వారు చేస్తున్నారు. అయితే ఈ పరిణామంలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అన్ని రాజకీయ పార్టీల వారికి మేము కోరుకునేది ఏంటంటే దయచేసి ఈ యొక్క రామతీర్థం రామస్వామికి ఏదైతే అన్యాయం జరిగిందో అది మనందరూ అన్యాయంగా భావించి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే అందరూ కూడా సరిసమానంగా ఐక్యతతో కలిసి వెళ్ళాలి తప్ప ఎవరికి వారు ఏమన్నా తీరు అన్నట్టుగా ఎవరి మకానికి ఆలయ సేనాధిపతి అన్నట్టుగా వేరువేరు శిబిరాలు పెట్టుకొని వేరువేరు కార్యక్రమాలు చేస్తూ మన ఐక్యత కోల్పోయినట్టయితే ఏది సాధించలేని విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు నిజంగా మనం అలా చేయాలని అంటే ఆయా పార్టీ యొక్క జెండాలు, ఆయా పార్టీ కండువాలు, ఆయా పార్టీల యొక్క ఎజెండాలు పక్కన పెట్టి కేవలం నిష్కల్మషంగా నిస్వార్థంగా స్వామివారి భక్తి చింతనతో నిజంగా అందరూ ఐక్యంగా కలిసి చేస్తే వారికి మావంతు సహకారం కూడా ఉంటుందని తెలియజేస్తూ మరి ఏదైతే ఎవరు కూడా ఏ పార్టీ వారు కూడా మాకు శత్రువులు కాదు మిత్రులు కాదు అందరూ సమానమే. కాకపోతే నిన్న వినిపించిన వార్త ఒక చిన్నది ఏంటి అని అంటే స్వామీజీలందరూ కూడా రాష్ట్రంలో ఎవరూ కూడా నోరు మెదపట్టలేదు ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వానికి పూర్తిగా వారు సహకరిస్తున్నారనేటువంటి మాట ఒక వ్యక్తి దగ్గర నుంచి రావడం జరిగింది. అది పూర్తిగా దాన్ని వారు సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఈరోజు స్వామీజీలు సాధువులు వారు ఏం చేయాలనుకున్నా కూడా సమాజం సహకారం లేకపోతే మీడియా సహకారం లేకపోతే అది జరగదని విషయం గుర్తుపెట్టుకొని ఈరోజు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా దానికి కూడా అదే రాజకీయాన్ని పులిమి దాన్ని కూడా రాజకీయాన్ని ముడిపెట్టి దాన్ని కూడా స్వామీజీలు చేసిన కార్యక్రమాలకు కూడా రాజకీయ సంబంధాలు అంటగడుతున్నటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల స్వామీజీలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు బయటికి రావడం లేదు తప్ప ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఒకటి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని నిజంగా రామతీర్థంలోనే మీరు నిరసనలు ర్యాలీలు ధర్నాలు చేయాలని అంటే ఖచ్చితంగా ఆయా పార్టీల యొక్క కండువాల్ని పార్టీ జెండాల్ని పక్కన పెట్టి చేస్తే వారికి మేము సహకరిస్తాం. ఈరోజు అసలు దేవస్థానాల్లో పార్టీ జెండాల ప్రవేశమే ఉండదు. ఈరోజు తిరుపతి కానీ అన్నవరం కానీ సింహాచలం కానీ ఇటువంటి పెద్ద పెద్ద దేవస్థానాల్లో కనీసం ఒక పార్టీకి సంబంధించిన జెండా ఒక కారుకు కానీ ఒక బండికి కానీ ఏ రకమైనటువంటిది ఉన్నా ఆ కొండ మీద అనుమతి ఉండదు. కానీ ఈరోజు మనం చూస్తే రామతీర్థం పూర్తిగా అన్ని రకాల పార్టీల జెండాలతో నిండిపోయి కనిపిస్తూ ఉంది. దీన్ని అన్ని పార్టీలు ఒక పార్టీ అనే కాదు అన్ని పార్టీల వారు రామతీర్థం రామునితో రాజకీయాలు చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు కాదు. దయచేసి అందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేయగలిగితే ప్రభుత్వం వారు చేయాల్సిన పని ఏదో వారు అంతర్గతంగా చేస్తున్నారు. కానీ ఇంకా విస్తృతంగా అది చేయాలి అని అంటే ఖచ్చితంగా ఇటువంటి చేయాలి కాదనలేదు. కానీ వీలైనంత వరకు కూడా ఐక్యంగా ఐక్యతతో కలిసి చేయాలని కోరుకుంటూ ఈరోజు మళ్ళీ ఈ మాటలన్న తర్వాత మళ్ళీ స్వామేమో సంబంధించినటువంటి పార్టీ వ్యక్తి అని మాటలు దయచేసి అనడానికి ఎటు పరిస్థితుల్లో ఆస్కారం ఉండకూడదని మీ అందరికీ ముందు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో పరిపాలన ఉన్నటువంటి వైసీపీ వారు కానివ్వండి, ఈరోజు బీజేపీలో ఉండేటువంటి సోమవీర్రాజు గారు కానివ్వండి, కాకపోతే తెలుగుదేశం నుండి క్రితం పాలకులు గారు అందరూ కూడా మాకు సంబంధికులే, అందరూ కూడా మాకు పరిచయస్తులు, అందరూ కూడా మిత్రులు ఆపులుగానే ఉన్నారు. ఎవరి మీద మాకు ఏ రకమైనటువంటి ఆలోచనలు లేవు. వ్యక్తిగతమైనటువంటి దోషణ కూడా చేయాలని కాదు, మనం చేయాలనంటే ఈరోజు ఎవ్వరికి ఎటువంటి సమస్య లేకుండా అందరూ కలిసికట్టుగా అందరూ కూడా ఒకే ఏకదాటిపైకి వచ్చి ఐక్యంగా చేయగలిగితే దానికి ఒక అందము దానికి ఒక సారాంశం మిగులుతుందని మీ అందరికీ తెలియజేస్తూ ఇలా లేని పక్షంలో కేవలం ఎరుపులు కేకలు మాత్రం మిగులుతాయని మరొకసారి తెలియజేస్తూ దయచేసి
మన యొక్క విజయనగరం రామునికి ఏదైతే అన్యాయం జరిగిందో ఇది యావత్ హిందూ సమాజానికి జరిగిన అన్యాయంగా పరిగణలోకి తీసుకొని అందరూ కూడా దృష్టిలో ఉంచుకొని తెలియజేస్తూ జై శ్రీరామ్.